మన రాయచూటి నియోజకవర్గానికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి శూన్యం. మనకు ఇక్కడ ఏమంటే చూడడానికి రోడ్ల పైన ఏదో నాలుగు డివైడర్లు అవి కనబడుతుండే కానీ అంతకుమించి చెన్నముఖపల్లి గ్రామ పంచాయతీలు కానీ మన రాయచూటి పట్టణంలో కానీ ఎక్కడే దరిదాపులు చుట్టుపక్కల అభివృద్ధి జరిగింది ఏమీ లేదు. ఇప్పుడు నేను ముఖ్యంగా తెలియచేయడం ఏమంటే మన రమేష్ కుమార్ రెడ్డి అన్న గారు 4 పర్యాలుగా పోటీ చేస్తూ ఇప్పుడు దాకా ఆయన వెంటే ఉన్నాం. ఆ శ్రీకాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి అంటే ఏం లేదు. ఆయన ఓడితే కూడా రమేష్ కుమార్ రెడ్డి అన్న 4.5 లక్షల రూపాయలతో చెన్నముక్కపల్లి పొల్లిమిట్ట దగ్గర ఆయన సొంత డబ్బులతో బోరు వేపించి 4-5 వీధులు నీళ్లు లేని వాళ్ళ అందరూ ఆయనకు వినియోగించుకుంటే నీళ్ల వసతి కల్పించారు. అదేవిధంగా ఆయన గెలిస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఉండే ప్రజలు మేము స్థానికంగా అనుకోవడము మాట్లాడుకోవడం ఏమంటే మన చెన్నముక్కపల్లి గ్రామ పంచాయతీ ఇటు రాయచూటి టౌన్ మున్సిపాలిటీకి ఇట్లా గ్రామ పంచాయతీ ఆనుకుని ఉన్నా పట్టించుకుంటే నాదోడే కరువు అయ్యాడు. ఈ గ్రామ పంచాయతీ కొలిమిట్టలో ఈసారి రమేష్ అన్నతోనే మేము ఉంటాం. రమేష్ అన్న మా మాట మా బాట రమేష్ అన్నతోనే ఉంటాం, అదే మా నినాదం అని ఇక్కడ ఉండే స్థానిక ప్రజలందరూ దేనికంటే ఆయన చేసిన ఓడినా కూడా ఆయన సొంత నిధులతో సొంత డబ్బులు ఖర్చు పెట్టి నీళ్ళు వసతి కానీ అక్కడక్కడ చిన్న చిన్న డ్రైనేజ్ వసతి కానీ కల్పించడం అయింది. అందుకోసం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రమేష్ కుమార్ రెడ్డి అన్న గారికి అత్యధిక మెజారిటీతో మా ముస్లిమ్స్ మైనార్టీలంతా గెలిపించుకోవాలని మేము ఉండాం. ఆయనకే ఈసారి మేము ఓటు వేస్తాం, ఆయనకే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం అనుకున్న ఇప్పుడు అధికార పక్ష ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి అయితే ఒక్క ఎక్కడే కానీ డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు.